వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఈ పల్లెలకు ఏం చేసింది? ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ లేకపోతే ఇంకేమైనా సబ్సిడీల మీద ఇవ్వడం జరిగిందా? గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మనకి ఏమైనా వరకబెట్టింది అనేది కూడా ఆలోచించాలి. అంతేకాక నవరత్నాల పేరుతో మరి జరుగుతున్నటువంటి మోసాన్ని గమనించాలి. ఇవాళ నవరత్నాలు ఇచ్చి నిజంగా ఇంటికి ఒక రత్నాన్ని ఇచ్చిన ఓ 10,000 నుంచి 15,000 లబ్ధి కలిగిన వాళ్ళ దగ్గర నుంచి ఒక చేతితో డబ్బు ఇచ్చి రెండు చేతులతో లాక్కున్న ఒక విషయాన్ని మీకు తెలియపరచదలుచుకున్నా. ఇవాళ పెట్రోల్ రూపంలో ప్రతి వ్యక్తి కూడా 35 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ ఉన్నాడు. మరి అంతేకాకుండా ఇవాళ మంచి నుండి రేటు ఇదివరకు ఎంత 60 రూపాయలు ఉండి పామ్ ఆయిల్ రేటు ఇవాళ 100 రూపాయలు చేశారు. ఇవాళ అవన్నీ మీరు గమనించాలమ్మా. ఇవన్నీ నవరత్నాల పేరు మరి ఈ లెక్కర్ అనేది వాళ్ళకి అలవాటు ఉండదు. ఎందుకంటే కూలి పని చేసి కష్టపడి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపడిన సమయంలో మరి మద్యాన్ని సేవించడానికి అలవాటు పడిన పల్లెటూర్లు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అలవాటు ఉన్న సంఘటన మనకు తెలుసు. మరి దాని నిమించి ఒక్కో మనిషి దగ్గర నుంచి రోజుకి 100 రూపాయల నుంచి 150 రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఒక 10,000 మనకి ఇస్తే మరి వాళ్ళు తీసుకునే డబ్బులు ఎంత అనేది మీరు ఒకసారి గమనిస్తే పెట్రోల్ ఒక దాంట్లో నెలకు 1,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 దీంట్లో వస్తుంది. కరెంటు బిల్లు ఎంత పెరిగింది కూడా ఆలోచించాలి. మధ్యతరగతి కుటుంబాల నుంచి కింద దిగువ తరగతి వాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఇవాళ నిత్యావసర ధరలు కానీ మరి ఏది ఏది కొనాలనుకున్నా మనం కొనలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ ప్రభుత్వానికి ఓటేయాలి. ఎక్కడా కూడా ఒక రోడ్డు వేయని పరిస్థితి. మోటార్ సైకిల్ మీద వెళ్తే కింద పడిపోయి యాక్సిడెంట్ అయితే వాళ్ళకి 1,000 రూపాయలు హాస్పిటల్లో బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. మరి ఇవాళ చౌకు బియ్యం ఎంత కొత్తనే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ రాష్ట్రానికి ఒక ఇది తెలియపరచండి. మీరు అప్పుడు అర్థమవుతుంది జనం అందరికీ ఒకసారి మీరు ఎలాగైతే గొప్పలు చెప్తూ ఉన్నారో దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంతకిస్తుంది నిధులు, ఎంతకే మీకు బియ్యం కేజీ ఇస్తుంది, నిరుపేదలకు ఇవ్వడం కోసం మీరు ఎంత ఖర్చు పెడుతున్నారని కూడా తెలియజెప్పవలసిన అవసరం ఉంది. మరి ఇళ్ల స్థలాలు అంటున్నారు, ఇళ్ల స్థలాల పేరు చెప్పి 40 లక్షలు ఉన్న ఎకరాన్ని 50 లక్షలకి 60 లక్షలు కొని దానిలో మీరు కమిషన్ తీసుకుని మరి వాళ్ళందరి దగ్గర దోపిడీ చేసిన సంగతులు చాలా చోట్ల మీకు అధికార పార్టీ వాళ్ళు కూడా మీకు లెటర్లు రాసిన సందర్భం మీకు తెలుసు. మరి ఇంత దోపిడీ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన మేము నిజాయితీ పరిపాలన అందిస్తూ ఉంటాం, ఎవరుంటే మాకు చెప్పండి అంటారు. మీ ఎమ్మెల్యేలు మీ అనుచరులు అందరూ దోపిడీ చేస్తూ ఉంటే ఇసుక అమ్ముతూ ఉంటే ఇసుక ఈరోజు ఒక లారీ వచ్చి 23,000 కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు. దాంట్లో ఎంత దోపిడీ జరుగుతుందని అడిగితే మీ ఎమ్మెల్యేని సమర్థించుకునే పరిస్థితి మీది. ఎక్కడైనా మీరు వాళ్ళని అరికట్టారని అడుగుతూ ఉన్నా. అన్నీ కూడా అనధిరేట్ లేవుట చేస్తూ ఉన్నారు. ఊళ్ళో గవర్నమెంట్ సైట్లన్నీ కూడా కట్టబెడతా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలి? ఎలా ఇప్పుడు ఓటు అనేది మనకు ఆయుధం. 5 సంవత్సరాలకే ఒకసారి ఎన్నుకునే విధానం రాజ్యాంగం అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో మనకి పొందుపరచబడింది ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఎలక్షన్లో పాల్గొనవచ్చు, ఏ వ్యక్తి అయినా సరే ఓటు వేసుకునే హక్కు మనకు ఉంది. కానీ ఇవాళ బెదిరింపులు, మీ కార్డు తీసేస్తాం, లేకపోతే మీకేమో అమ్మ ఒడి తీసేస్తాం, రైతు నేస్తం తీసేస్తాం, ఏంటి బెదిరింపులు? మీరు అలాంటి ఏం మాట్లాడే దమ్ము ఉంటే ఎలక్షన్ చేయండి, ప్రజలు ఫ్రీగా వదలండి. వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేసుకుంటారు. మేము కూడా ఎవరిని నిర్బంధించట్లేదు, అందరినీ అడుగుతూ ఉన్నాం, డెవలప్మెంట్ చేస్తానని చెప్తాం, నిజాయితీని ప్రభుత్వం అందిస్తానని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తానికి అందరు కూడా చెప్తా ఉన్నారు, ఎక్కడక్కడ సామాన్యుడు అధికారంలోకి రావాలంటే జనసేన పార్టీ రావాలి, సామాన్యుడికి నాయకత్వం రావాలంటే జనసేన పార్టీ రావాలి. ఈ మీ మాట వినకపోతే పోలీసు కేసులు, ఎంఆర్ఓలతో వేధింపులు, ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నారు. రాయలసీమ పరిపాలన అంతా కూడా మన జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ జరుగుతున్న పరిస్థితిని మనందరూ గమనించి మరి మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు కలిపి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి మరి మన ఎస్ లక్ష్మి గారిని వారి బేనలందరినీ కూడా గెలిపించవలసిందిగా, నాగలక్ష్మి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మన గుర్తు కత్తిరి గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి మరి ఈ ఎస్ నాగలక్ష్మి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మరి రాబోయే ఈ ఓటును మాత్రం దుర్వినియోగం చేసుకోకుండా మీకు ఇచ్చే డబ్బు అనేది ఒక రోజుకు మీకు సరిపోతుంది. కానీ దానికి ఆశపడి కనుక మీరు తీసుకోండి డబ్బులు, నిజంగా అర్థదారులో సంపాదించిన డబ్బులు తీసుకోండి, ఏం తప్పు లేదు. కానీ మీ ఓటు ఎవరికి వెళ్ళినదో నిర్ణయించుకునే అవకాశం మాత్రం మీకుంది. ఎందుకంటే ఓటు సిస్టమ్ ప్రకారం చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం డబ్బులు ఇవ్వడం నేరం, డబ్బులు పుచ్చుకోవడం నేరం. కానీ ఈరోజు అన్ని పార్టీలు దీనికి అలవాటు చేసింది ప్రజలు కాబట్టి దాన్ని మీరు ఆలోచించండి. డబ్బు అనేది పక్కన పెట్టండి, వాళ్ళ కొవ్వెత్తి మీకు డబ్బులు ఇస్తే తీసుకోండి, అది వేరే విషయం. కానీ మన ఓటు ఎవరికి వేస్తే మన గ్రామం డెవలప్ అవుతుంది, ఏ పార్టీకి ఓటేస్తే మన రాష్ట్రం బాగుపడుద్ది, ఏ పార్టీకి ఓటేస్తే మనం సుఖపడతాం అన్నది ఆలోచన చేసి ఓటే వచ్చిందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై పవన్ కళ్యాణ్.